हाय वेलकम टू अवर चैनल। ఈ రోజు కాలీఫ్లవర్ 65 ను తయారు చేసి చూపిస్తున్నాను। ముందుగా ఒక బౌల్ లో వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి। వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో salt వేసుకుని కాలీఫ్లవర్ పీసెస్ ని వేసుకోవాలి। ఇలా వీటిని 3 మినిట్స్ ఇలాగా ఈ హాట్ వాటర్ లో కుక్ అవనివ్వాలి। 3 మినిట్స్ అయిన తర్వాత వీటిని సెపరేట్ బౌల్ లోకి తీసేసుకోవాలి। ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి कॉर्न फ्लोर राइस फ्लोर जीरा धनिया पाउडर रेड चिल्ली टर्मरिक पाउडर पेपर बेकिंग पाउडर जिंजर गार्लिक पेस्ट साल्ट साल्ट चूसकोनी वेसुकोवाली सरिपड़नंत वेसुकोवाली रेड चिल्ली सास కొంచెం ఆయిల్ వేసుకోవాలి। కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాలీఫ్లవర్ పీసెస్ ని వేసుకోవాలి। వీటిని బాగా కలుపుకోవాలి। ఈ ముక్కలన్నీ ఇలా కలిసిన వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసి ఉంచిన ఈ కాలీఫ్లవర్ పీసెస్ ని ఆయిల్ లో వేసుకోవాలి। బాగా మరిగిన ఆయిల్ లో వీటిని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సెపరేట్ ప్లేట్ లోకి తీసేసుకోవాలి। కాలీఫ్లవర్ ను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన మిక్సీలో జీడిపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి।
చూసారు కదా ఎంత ఈజీగా కాలీఫ్లవర్ 65 తయారు చేసుకున్నామో ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ అందరికీ ఇష్టమైన డిష్ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి